లక్ష్యం ఎక్కడ ఉంటే అక్కడ వాసుదేవుడు ఉంటాడు. అయితే మరి ఆ వాసుదేవు యొక్క నామం వల్ల నమో నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవ వాసుదేవ వాసుదేవాయ, చాలా చక్కటి నామం మీకు నెక్స్ట్ అలవాటు గురించి ఏంటంటే ఏదో చేస్తే ఇది కుదిరి ఇచ్చేటంటే కుర్రాడు 100 రూపాయలు కాటి ఇచ్చామనుకోండి ఏం తీసుకున్నాడు అడిగి ఏం ఇచ్చినా ఉంటుంది తెలియదు. జ్ఞానం వచ్చిన తర్వాత ఇస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి వాడికి అర్థం. కానీ ఈ నామం ఎంత గొప్ప ప్రదేశాన్ని ఎంతో అలవాటైతే ఎంత బాగా ఇంట్లో శ్రమ తగ్గిపోతుంది. మేమండి ఇదే నామాన్ని పట్టుకుని నెల్లూరు గ్రామం అంతా తిరిగా ఉండే రంగనాయకులు గుడి అంతా 108 సార్లు తిరిగాం ఇదే నామాన్ని. కొంచెం వైవిధ్యపరంగా మేము అనుకుంటూ తిరిగాం అనుకోండి అదే నామాన్ని ఒకసారి జరిగింది ప్రారంభం తెలుసా విజయవాడ లేదు వెళితే నన్ను కొంచెం హేళన చేయడం కోసమని కొంతమంది వస్తే అప్పుడు చెప్పారు నేనుతో నిజం చెప్పడం ప్రారంభిస్తే దృష్టి పట్టేస్తావు అమ్మాయి నా జోలికి రాకని చెప్పి ఆవిడ కమ్యూనిస్ట్ లేదు రమణాదేవి అడిగితే సమరంగారు శిష్యురాలు ఇది కూడా చెప్తాను జీ సమరంగారు శిష్యురాలు రమణ గారు ఆవిడ పేరు ఆవిడ వచ్చి వర్గంగా ప్రశ్నించడం ప్రారంభించి 4-5 సార్లు ఊరుకు దేవుడు ఎప్పుడున్నాడు చూపించు నీ మనసులో ఎప్పుడో చూపించు ఇలా మా ఇద్దరికి వాదన జరిగింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ ఏం నాకు అప్పటికి తెలియదానికి పక్కన తీసుకెళ్ళి వాళ్ళు చెప్పారు కొంచెం వంకరండి. సరే అంతకంటే వంకర నేను చిన్నప్పుడు బాగా నాకు వంకర ప్రపంచంలో ఎవరు లేడు కాసేపు గురువులు పక్కన చూడదాం అని అక్కడ ఇంకా అమ్మాయి చెప్పాడు బూతు చరిత్ర అంతా చెప్పుకొచ్చాను అంతకంటే సభలో 35 రోజులు ఉంటాయి బాగుంది. ఆ బూతు చరిత్ర అంతా ఆవిడ వర్ణన అంతా ఆవిడ ఉండేటువంటి లక్షణాలు ఆవిడ లోపల ఉండేటువంటి అంగముల తాలూకు మత్సలు అన్నీ చెబితే బోర్లా పడి సాష్టాంగ పడి చంపలేసుకుని తల నేల కొట్టుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. చెప్పలేక కాదు చెప్పకూడదు ధర్మం కాదు అడగిందే అమ్మాయిన పెట్టదు శాస్త్రం. గురువు అడగకుండా ఏమీ చెయ్యకూడదు అడగాలి అడిగితేనే మేము చెయ్యాలి. అడిగేదాకా కూడా భగవంతుడు కూడా ఎందుకు మీరు కోరిపోలేదు భగవంతుడు తెలియదా మరి ఎందుకు మీరు గోత్రాలు పేర్లు చెప్పి మా అమ్మాయి బాగుండాలి మా అమ్మాయి పిల్లలు అనేది చెబుతారు జ్ఞాపకం చేస్తారా వాడికి తెలియదా తెలియదు వాడు తెలియదు మాత్రం అర్థమేంటి వాడు తెలియదా కోరకూడదు కదా మనం కోరకూడదు చేస్తే వాడు చేస్తారు కదా పుట్టించు వాడు నీ చూసి వాడు చేయడా ఇలా వితంద వాదన వితంద వ్యవస్థ పిల్లలు పెట్టినటువంటి ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళాలి. అలా ఎవరైతే వచ్చి మనస్ఫూర్తిగా నడుస్తారు నేనన్నా ఇంటికి వచ్చావు మంచి వ్యాపారం బాగుంటుంది అలాగా ఇలా చేసుకో ఇలా చేసుకో ఇలా చేసుకో ఇలా హాయిగా ఉంటున్నారు అందరు ఒకళ్ళ 5 వేల కొద్ది వస్తున్నారు పెడుతున్నారు ఎవరి దగ్గర కమర్షియల్గా 1 రూపాయి ఏనాడు సూచిస్తున్నాడు. అయితే ఇప్పుడు నేను ఇలా చెప్పుకుంటూ పెడితే చాలా కాలాతీతం అయిపోతుంది మనకు చాలా ఎదురపడుతుందమ్మా తీసుకురండి తులాభారానికి. ఆ తులాభారం వేస్తారప్పుడు అందరూ కూడా తులాభారాన్ని కృషి ఆ మనోరాల్ని ఆశీర్వచనం చేసి మనమందరం కూడా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొంది ఆ అమ్మాయికి పంపిద్దాం తీసుకురండి. చక్కగా మనం ఆశీస్సులు మనం మన వేదం మంత్రాలు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ.
విన్నప్పటికీ కూడా సకలమైనటువంటి శుభ